యజ్ఞము మహాపవిత్రమైనదనియు పరమాత్మ కూడా దాని యందు సుప్రతిష్ఠులై వెలుగుచుంటారని భగవాన్ చెప్పటము ఈ శ్లోకాల్లో తెలుసుకుంటాము. రెండు శ్లోకాలు కలిపే ఇచ్చారు, కలిపి వివరణ మనం తెలుసుకుంటాము. అన్నాద్భవంతి భూతాని పద్యన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పద్యన్యో యజ్ఞకర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ప్రాణులన్నీ అన్నము నుండి జన్మించును. అన్నము అంటే ఆహారము. అన్నోత్పత్తి వర్షము వలన ఏర్పడును. యజ్ఞముల వలన వర్షములు కురియును. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొనుము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిష్ఠితుడై ఉన్నారు. ప్రాణులు ఎలా వస్తున్నాయంటే అన్నము వలన ప్రాణులు వస్తున్నాయి. అన్నము మేఘము వలన కలుగుతున్నది. మేఘము యజ్ఞము వలన కలుగుతున్నది. యజ్ఞము సత్కర్మల వలన కలుగుతున్నది. సత్కర్మ వేదముల వలన కలుగుతున్నది. వేదము అక్షర పరబ్రహ్మము వలన కలుగుతున్నది. అందుకే సర్వవ్యాపకమగు బ్రహ్మము నిరంతరము యజ్ఞమునందు ప్రతిష్ఠింపబడిన దానిగా తెలుసుకోవాలి. ఇక్కడ భగవాను ప్రకృతి చక్రాన్ని వివరిస్తున్నారు. వర్షము వలన ధాన్యము ఉత్పన్నమగుతాయి. ధాన్యాన్ని భుజించబడి రక్తముగా మారుతుంది. రక్తం నుండి వీర్యము జనిస్తుంది. వీర్యమే మానవ శరీర సృష్టికి బీజం. మానవులు యజ్ఞములు చేస్తారు. యజ్ఞముల వలన ప్రీతి పొందిన దేవతలు వర్షాలు కురిపిస్తారు. అలాగ ప్రకృతి చక్రం కొనసాగుతూనే ఉంటుంది. నాలుగు వేదములు భగవంతుని శ్వాస నుండి వెలువడ్డాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. ఈ నాలుగును సర్వోత్కృష్ట భగవంతుని శ్వాస నుండి వెలువడ్డాయి. ఈ సనాతనమైన వేదములలో మనుషులు చేయవలసిన విధులను ఆ భగవంతుడే స్వయముగా వివరించారు. ఈ విధులు ఏ విధంగా తయారు చేయబడ్డాయంటే వాటిని నిర్వర్తించడం ద్వారా ప్రాపంచికముగా కూరుకుపోయిన మనుషులు నెమ్మదిగా తమ కోరికలను నియంత్రణ చేసుకొని తమని తాము తమోగుణము నుండి రజోగుణమునకు, రజోగుణము నుండి సత్వగుణమునకు ఉద్ధరించుకోవడం నేర్చుకోవచ్చు. ఈ చేస్తున్న విధులను యజ్ఞంలాగా భగవంతునికే అంకితము చేయమని వేదాలు నిర్దేశించబడ్డాయి. అందుకే భగవంతుని అర్పితముగా పవిత్రం చేయబడిన విధులు ఎలా ఉంటాయంటే దైవికముగా భగవంతునితో సంబంధముగా ఉండి భగవంతునితో భేదం లేకుండా ఉంటాయి. బ్రహ్మము వలన వేదము, వేదము వలన సత్కర్మ, సత్కర్మ వలన యజ్ఞము కలుగుతున్నది. ఈ కారణమున యజ్ఞమునందు బ్రహ్మము సదా ప్రతిష్ఠితమై ఉన్నదని ఇక్కడ చెప్పబడింది. అందుకే యజ్ఞాలు మహాపవిత్రములై చిత్తశుద్ధి కలగటానికి కారణములై మోక్షప్రదములై ఉన్నాయి. వర్షము, అన్నము, శరీరము యజ్ఞమునందు అంతర్భూతములై ఉన్నాయి. యజ్ఞాదులు సామాన్యమైనవిగా మనము తలపకూడదు. ఎందుకంటే వాని యందు సాక్షాత్ వ్యాపించిన పరబ్రహ్మము సుఖప్రతిష్ఠితమై ఉన్నదని గీత మనకి తెలుపుతున్నది. అందుకే సర్వులు యజ్ఞములను ఆచరించి క్రమముగా చిత్తశుద్ధి ద్వారా బ్రహ్మ సాక్షాత్కారమును పొంది బంధ విముక్తులు కావలసి ఉన్నది. యజ్ఞాద్భవతి పద్యన్యః, యజ్ఞము వలన వర్షము కురిచున్నదని చెప్పబడింది. దీన్ని బట్టి యజ్ఞాదుల యందు అవగాహన లేకపోవటం వలన, అవగాహన లేక యజ్ఞాదులను ప్రోత్సహించకపోవటం వలన కరువు కాటకాలు ఏర్పడుతున్నాయని మనకి ఇక్కడ స్పష్టమవుతున్నది. అందుకే దేశ సౌభాగ్యం కోసము, ఆత్మశుద్ధి కోసము జనులు సత్కర్మలు ఎక్కువగా ఆచరించవలసి ఉంటుంది. భాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునితో ఇలా అంటాడు, యజ్ఞోహం భగవత్తమః, నేను వసుదేవుడి పుత్రుడను, నేనే యజ్ఞమును అని అంటాడు. యజ్ఞో వై విష్ణు, యజ్ఞం అంటే స్వయముగా విష్ణుమూర్తి అని వేదములు కూడా చెప్తున్నాయి. ఈ సూత్రాన్ని మళ్ళీ చెబుతూ భగవంతుడు ఎల్లప్పుడూ యజ్ఞక్రియలోనే స్థితుడై ఉంటాడని భగవాన్ ఈ శ్లోకంలో మనకి తెలియపరుస్తున్నాడు.